జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ పరమైన పబ్లిసిటీ కోసమే పిటిషనర్ ఈ పిటిషన్ వేశారని కౌంటర్లో విజయసాయి రెడ్డి ఆరోపించారు. పిటిషనర్పై ఇప్పటికే సిబిఐ క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు విజయసాయి కౌంటర్పై వాదనలు వినిపించేందుకు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయపరమైన పబ్లిసిటీ కోసమే పిటిషనర్ ఈ పిటిషన్ వేశారని కౌంటర్లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. పిటిషనర్పై ఇప్పటికీ సిబిఐ క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ చెప్పారు. మరోవైపు విజయసాయి కౌంటర్పై వాదనలు వినిపించేందుకు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రైట్, ఇదే విచారణకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. గాంధీ, విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో ఒక మరో అడుగు పడింది. దీనికి సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ను ప్రస్తుతం కనుక విచారణకి రాబోతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించి కౌంటర్ పిటిషన్ వేయాలని చెప్పి విజయసాయిరెడ్డికి గతంలోనే సిబిఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే దానికి అనుగుణంగా నిన్న కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కేవలం రఘురామకృష్ణరాజు రాజకీయ లబ్ధి కోసమే ఈ బెయిల్ రద్దు అంశాన్ని తెర మీద తెచ్చారని చెప్పి విజయసాయిరెడ్డి తరఫున న్యాయవాదులు అయితే మాత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. అతనికి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కావాలని చెప్పి ఒక పార్టీకి లబ్ధి చేసేందుకే రఘురామకృష్ణరాజు ఇలా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అతనికి సంబంధించి ఈ కేసుతో ఏ రకమైన సంబంధం లేకపోయినా కానీ కావాలని చెప్పి దురుద్దేశంతోనే ఈ యొక్క బెయిల్ రద్దు అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. పిటిషన్ కూడా వేశారు. అట్లాగే అతను పిటిషన్ వేయటానికి కూడా అర్హుడు కాదనేటువంటి విషయాన్ని వీళ్ళు కోర్టుకి దాఖలు చేసినటువంటి కౌంటర్లో తెలపడం జరిగింది. దీనిపై అటు విజయసాయి దాఖలు చేసినటువంటి కౌంటర్ పైన ఆర్గ్యుమెంట్ చేసేందుకు పిటిషనర్ తరపున న్యాయవాది కూడా అవకాశం ఇచ్చారు. దానికోసం ఈ కేసుని 20 ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ జగన్ సంబంధించిన కేసులో A1 గా ఉన్నటువంటి జగన్ సంబంధించిన అంశం కూడా ప్రస్తుతం కనుక కౌంటర్లు దాఖలు చేసి విచారణకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కేసు కూడా అదే విధంగా A2 గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విషయం కూడా అంశం కూడా ప్రస్తుతం సిబిఐ కోర్టులో అయితే మాత్రం విచారణ సిద్ధమైంది. అంటే ఈ రెండు కేసుల విషయంలో కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కానీ మాకు సమ్మతమని చెప్తూ సిబిఐ సంబంధించినటువంటి అధికారులు సిబిఐ తరపు న్యాయవాది కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. శివ, రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ.